ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తనల గ్రంథం 103:8. యెహోవా పక్షపాతి కాడు, అందరి ఎడల ఆయన దయ కలిగి ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుడినప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకుండి. దేవుడు మన పట్ల దయ చూపించిన ప్రకారము మనము కూడా దయ చూపించేవారుగా ఉండాలి. ఆత్మఫలంలోని అంశమైన దీర్ఘశాంతమైన జీవితాల్లో ఉండాలి. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులను నీవు స్తుతించును. ఆమెన్.